రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా. అధ్యక్ష, చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా. నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు, పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు. ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో 19 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది. మీ శ్వేత, అరే మీరు ఇంతగా ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అండి? మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి? మీరు మీరు పెట్టిందే, నేను పెట్టింది కాదు. అది అది మీ మంత్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. దాంట్లో చాలా 19 గంటలు వారు ఇప్పుడు అంటున్నారు, 13 గంటలు ఇచ్చిళ్ళు పరిచయబద్ధం, అందుకనే చూడమని అంటున్నా. అధ్యక్ష, మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచుకున్నాం. మన రాష్ట్రంలో దాదాపు 30,360 కోట్లు జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్ కెపాసిటీ పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద 11,530 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా 41,893 కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం. ట్రాన్స్కో అప్ల పవర్ సెక్టర్ అప్ల పాలైంది, విద్యుత్ రంగం అప్ల పాలైందని మాట్లాడుతున్నారు. ఎస్, అప్పులు అయినాయి. 81,516 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ అసెట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి అధ్యక్ష? 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి. అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిట పవర్ కన్సంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు, ఏ రకంగా దీన్ని పచ్చయబద్ధమని మాట్లాడతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష,